चित्तूर चिंदेसिंदे अनंतपूर अदिरिपोयिंदे कर्नूल कदम दोक्किंदे कड़प कसी पेंचिंदे नेल्लूर नाटु देब्बा सूपर प्रकाशम जन सुनामीगा मारिंदे गुंटूर गर्जिंचिंदे कृष्णा जनसंद्रंगा मारिंदे इंका पश्चिम गोदावरी जिल्ला దద్దరలింది గోదావరి నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఇక్కడ ప్రజల మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది గోదావరిలో వెట్టకారం కూడా నాకు చాలా ఇష్టం ఉంగటూరులో కుర్రోలు ఉత్సాహం చూస్తే ఒక్క రేంజ్ లో ఉంది మీరు చూపించిన ఉత్సాహంతో నాకు ఒకటి అర్థమైంది ఆ ఫ్యాన్ మాడి మసైపోతాం ఖాయం ద్వారకా తిరుమల ముఖద్వారం భీమడోలు ఆక్వా రంగానికే పుట్టిన ఇల్లు ఉంగటూరు యువగలం మనగలం యువగలం మనగలం ప్రజాబలం ఈ యువగలం దెబ్బకి వైకాపా సైకోలు ప్యాంటులు తడుపుకుంటున్నారు తాడేపల్లి కంపలో రోజుకు ఒక టీవీ పగులుతుంది యువగలం 202 రోజులు పూర్తి చేసుకుంది కానీ జగన్ కోరిక తీరలేదు ఆ కోరిక ఏంటో తెలుసా మీ లోకేష్ ని కనీసం ఒక్క రోజు ఆపతాం ఈ యువగలం పాదయాత్ర ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటాం ముందల పోలీసులు పంపారు మనము తగ్గేదే లేదని చెప్పాం తర్వాత నా మైక్ బండలు లాక్కున్నారు ఇది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు ఇది ఆపే మొగాడు పుట్టలేదు పుట్టవోడు ఈ పిల్ల సైకోలికి రాలు గుడ్లేసి అడ్డుకోమని పంపారు మన వాళ్ళు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించారు ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడుతున్నారు ఎస్ మళ్ళీ చెప్తున్నా మన నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీ పెడితే అది చింపే బాధ్యత నేను తీసుకుంటాను ఈ సభాముఖంగా సైకో నేను చెప్తున్నా మీ గురించి నేను ఫ్లెక్సీ పెడితే నీ మొగం ఎక్కడ పెట్టుకుంటావు అబ్బాయిలు బాబాయిని చంపారని ఫ్లెక్సీలు పెట్టమంటారా అబ్బాయి మెడబట్టి తల్లి చెల్లిని బయటికి ఎంటేశాడని ఫ్లెక్సీ పెట్టమంటారా లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసింది ఎవడని ఫ్లెక్సీ పెట్టమంటారా అని ఈ సభాముఖంగా సైకో జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా బామలకే భయపడని కుటుంబం మనది ఫ్లెక్సీకి మనం భయపడతామా భయం మన బ్లడ్ లోనే లేదో బ్రదర్ జగన్ గతంలోనే వైకాపా సైకోలకి చెప్పిన సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర